ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ మార్చి మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ ఏ దేవతార్చన చేసుకోవాలి ఏ ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ తేదీల్లో కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే మిథున రాశ్యాత్ వ్యయభావంలో కుజరాహువులు ఆరులో కేతువు అష్టమంలో శుక్ర శని గురు బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతూ బుధుడు కుమ్మంలోకి వెళ్తున్నాడు పదకొండవ తేదీ నుంచి శుక్రరవులేము కుంభంలో ఉండి మీనంలోకి వెళ్తున్నాయి పదిహేను పదిహేడు తారీఖుల నుంచి ఈ గ్రహాల యొక్క స్థితిని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులను ఎవరినైనా కలవడము మొదటి వారంలో అంటే పద పది పదకొండు తేదీల లోపల ఇక తదుపరి పదకొండవ తేదీ తర్వాత మాత్రం మీరు ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన అట్లాంటివి కట్టేసేయండి లేనట్లయితే గవర్నమెంట్ మూలంగా కూడా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది ఇక్కడ ఇక అష్టమ స్థానంలో ఉన్నాడు బుద్ధుడెళ్ళి కాబట్టి ఏంటి కొన్ని అకల్ట్ రిలేటెడ్ లేనట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లోని రీసెర్చ్ సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా సూచించబడుతుంది మరి ఈ యొక్క మాసంలో ధన సంబంధించిన విషయంలో ఎలా ఉంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుభగ్రహాల యొక్క దృష్టి శుభ గ్రహాల యొక్క పాయింట్ మీకు ధన సంబంధించిన విషయాలు చాలా బాగుంది మిథున రాశి వారికి కాకపోతే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మాత్రం కొంచెం మనీ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పాటు ఒకటి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లోనేమో మీ ధనాన్ని ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఐదు ఆరు తారీఖుల్లో ఎవరికైనా మీరు అప్పిచ్చేటువంటి విషయంలో మీ ధనాన్ని అప్పించేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తొమ్మిది పది తారీఖుల్లో మీరు ఏదన్నా సరే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద పెట్టడం ద్వారా కొంతవరకు లాభాలు కలుగుతున్నాయి అలాగే పది పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీకు ఉద్యోగరీత్యా అనేకమైన మార్పులను సూచించబడుతుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో పొరపాటును కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇక మీ యొక్క ప్రయత్నాలు ఈ మాసంలో ప్రత్యేకంగా కొంతవరకు ఏంటంటే ఎలాగైనా సరే మనం సాధించడానికి ఒక్కొక్కసారి చూడండి చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటాం అటువంటిది ఫస్ట్ టూ వీక్స్ కనిపిస్తున్నాయి మీకు జన్మజాత క్రిత్యా మరియు ఈ మాసంలో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డీలింగ్స్ చాలా బాగుంటాయి కొత్త వాహనాలు వస్తువులు గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగం పుష్కలంగా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే పదకొండో తేదీ లోపల మీరు ఏది కొనుగోలు చేసినా జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా నేను ఏం చేస్తామంటే చిన్న లెటికేషన్ ఉన్నా సరే సరే తీసేసుకుందాం మనం క్లియర్ చేసుకోవచ్చు లేదు తక్కువ దొరుకుతుంది కదా అనుకుంటాం అటువంటివి క్లియర్గా క్లియర్ చేసుకోగలరో లేదో తెలుసుకొని తీసుకోండి అలాగే సంతానం కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా బాగుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకుల ద్వారా కొంత లబ్ధి కలుగుతుంది మరియు ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న అనారోగ్య సూచనలు కావచ్చు లేనట్లయితే పోటీ సంబంధించిన విషయాలు నెగ్గడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క నెలలో ముఖ్యంగా మీకు విద్యా సంబంధించిన విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ జీవిత భాగస్వామి విషయంలోని కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీరు కనుక గమనించినట్లయితే మీకు ఈ ఈ నెలలో అంతా కూడా గవర్నమెంట్ పీపుల్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేయడం వాళ్ళు ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయడం లేదా అబ్బాయి తరపు వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి రావడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది మీకు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ వాటిల్లో కొంతవరకు బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ ఏదైనా సరే శుక్ర సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మిథున వారు అంటే ఏంటి వెహికల్స్ కానీ లేనట్లయితే ఆభరణాల మీద కానీ అందమైనటువంటి టెక్స్టైల్స్ మీద కానీ టెక్స్టైల్ షేర్స్ కొనేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంత వైరాగ్య భావాన్ని ఇది వదిలేసి ఏదైనా బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఎందుకంటే మీకు ప్రత్యేకంగా కొంత ఎంజాయ్ చేయాలి లైఫ్ను కొంత ఎంజాయ్ చేయాలి కొంత బిజినెస్ వాటిలో బిజీగా ఉండాలనేటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఈ మాసంలో మీకు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యయభావంలో ఎప్పుడైతే కుజ రాహుల్ ఉన్నారో కొంత విదేశీ సంబంధించిన విషయాల్లో విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో తొందరపాటుపడి హడావిడిగా వెళ్ళకండి అనవసరమైన ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందులో ప్రత్యేకంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇక మీరు ఈ మాసంలో ఏ దేవతార్చన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే సూర్యభగవానుడికి నిత్యము పాయసం నైవేద్యంగా పెట్టడం అంటే సండేస్ కనీసం మరియు శుక్ర రవి గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించడము చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మరియు గోవుకి గోధుమ రవ్వని తీపి పదార్థాన్ని ఏదైనా సరే తినిపించండి శ్రీమాత్రే నమ